వైఎస్ జగన్ వైఎస్ షర్మిల ఆస్తుల గొడవ ఇప్పుడిప్పుడే తేలేలా కనిపించటం లేదు అటు ఎలక్షన్స్ లో ఒంటరిగా ఎలా యుద్ధం చేశాడో ఇప్పుడు ఆస్తుల గొడవ విషయంలో కూడా జగన్ ఒక్కడే ఒకవైపు ఉంటే తల్లి చెల్లి మరోవైపు ఉన్నారు ఇది కుటుంబ విషయమనే అంటూనే రచ్చకెక్కిన షర్మిలా ఇప్పుడు తాజాగా ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ని రంగంలోకి దించింది ఇక బ్రదర్ అనిల్ ఓ ఇంటర్వ్యూకి వచ్చి తప్పంతా జగందే అన్నట్టు చెబుతున్నారు అంతేకాకుండా జగర్ ఎటువంటివాడో మీకు తెలీదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు బ్రదర్ అనిల్ వైఎస్ కుటుంబంలో ఆస్తుల కుంపటి రగులుతుంటే కనీసం వైఎస్ సతీమణి విజయమ్మ స్పందించటం లేదు ఆమె నోరు విప్పితేనే కదా అసలు ఏం జరిగిందో తెలుసుకోవటానికి అని అందరూ అనుకున్నారు ఇప్పుడు అది కూడా జరిగిపోయింది విజయమ్మ లేఖను రిలీజ్ చేశారు తన బిడ్డల ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని విజయమ్మ లేఖను రిలీజ్ చేశారు తన బిడ్డల ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని జరగాల్సిన ఆస్తుల పంపిణీ విధానాన్ని గా ఓ లేఖ రూపంలో బయటపెట్టారు దాని ప్రకారం చూసుకుంటే నలభై శాతం ఆస్తులు షర్మిలకు పంచి ఇవ్వటానికి వైఎస్ జగన్ అంగీకరించినట్టే పైగా ఆస్తుల పంపకమన్నది జగన్ ఆలోచనే ఎలహంకా ప్రాపర్టీ మొత్తం షర్మిలదే ఇంకా చాలా ఆస్తులు షర్మిలవే రెండు వందల కోట్ల డివిడెండ్ ఇవ్వటమన్నది వాస్తవమే అని విజయమ్మ లేఖ ద్వారా క్లియర్ గా అర్థమవుతోంది ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ కుటుంబంలో ఇప్పుడు అందరూ షర్మిల వైపు ఉన్నట్టు క్లారిటీ వచ్చేసింది కేవలం భారతి వైఎస్ సుబ్బారెడ్డి మాత్రమే జగన్కు మిగిలిన బంధువులు అనుకోవాలి కేవలం ఆస్తుల గొడవ వల్లే షర్మిల రచ్చకెక్కినట్టు క్లియర్ గా అర్థమవుతుంటే బ్రదర్ అనిల్ మాత్రం జాఫర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు అవి ఆస్తి గొడవలు కాదు అన్నట్టు మాట్లాడారు అంతేకాకుండా బైబిల్ మీద ఒట్టేసి మరీ మాట్లాడారు నిజమైన క్రిస్టియన్స్ ఎప్పుడూ వేయరు బైబిల్ బైబిల్పై ఒట్టు పెట్టకూడదు అని బైబిల్లో ఉంది మరి ఆ బైబిల్ని బోధించే బ్రదర్ అనిల్కి ఈ విషయం తెలియక చేశాడా లేదా ప్రజలను నమ్మించాలి అని చేశాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ ఓట్ల సంగతి పక్కన పెడితే అసలు జగన్తో తమకు ఆస్తి గొడవలే లేవని ఒకవేళ అటువంటి గొడవలు ఉంటే తెలంగాణలో కాకుండా ఏపీలోనే పార్టీ పెట్టేదని అన్నారు షర్మిలకు అన్న అంటే పిచ్చి అని జగన్ కోసమే ఆమె పాదయాత్ర చేసిందని గుర్తుచేశారు మరి జగన్ అంటే అంత అభిమానం ప్రేమ ఉన్న షర్మిల అన్నను పట్టుకుని నోటికి వచ్చినట్టు ఎలా మాట్లాడుతుందో బ్రదర్ అనిల్కే తెలియాలి ఓ పక్క అసలు ఆస్తి గొడవలు లేవు అని మొదట చెబుతూనే షర్మిలకు ఆస్తి రావాల్సి ఉంది ఖచ్చితంగా రావాలి అందుకే తను ఫైట్ చేస్తోంది ఆస్తి అడిగే హక్కు షర్మిలకు ఉంది అని అన్నారు అయితే అసలు తెలంగాణలో షర్మిల పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించారు అనిల్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బీజేపీ కన్ను తనపై ఉందనీ మతబోధన ఆపాలంటూ తనపై జగన్ ఒత్తిడి తెచ్చారని కాని తాను మాత్రం బోధనలు ఆపకపోవడంతో తనను జగన్ పక్కన పెట్టారని బ్రదర్ అనిల్ చెప్పుకొచ్చారు ఈ మధ్యలో షర్మిల జోక్యం చేసుకుని ఎవరి వృత్తి వారిదని ఎవరో ఏదో అన్నారని ఆపడం తగదని ఆమె కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు దాని తర్వాత ఇటు జగన్ అటు షర్మిల మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి ఈ టైంలోనే సీఎం జగన్ ఇంటికి ఓ రోజు ప్రశాంత్ కిషోర్ వెళ్లారు ఆ సమయంలో తెలంగాణలో పార్టీ పెట్టాలని పీకే చెప్పారు ఈ విషయం మా అన్నను వెళ్లి అడగమని శర్మిల సలహా ఇచ్చింది ఈలోగా సీఎం జగన్ తో పీకే స్వయంగా వెళ్లి తెలంగాణలో పార్టీ గురించి మాట్లాడేశారు ప్రశాంత్ కిషోర్ కాని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయపడి జగన్ తెలంగాణలో పార్టీ వద్దని చెప్పేశారు అని చెప్పుకొచ్చారు బ్రదర్ అనిల్ తన ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి సో పార్టీ పెడితే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అని జగన్ చెప్పారు అప్పటి నుంచి అన్నా చెల్లి మధ్య విభేదాలు మరింత తీవ్రమైనట్టు బ్రదర్ అనిల్ చెప్పుకొచ్చారు చివరికి షర్మిల ధైర్యం చేసి తెలంగాణలో వైఎస్సార్టీపీ పెట్టినప్పుడు సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వటానికి జగన్ అంగీకరించలేదని ఆరోపించారు బ్రదర్ అనిల్ సాక్షిలో వైఎస్ షర్మిల పార్ట్నర్ అయినా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటానికి ఒప్పుకోలేదని ఈ విషయంలో స్వయంగా వైఎస్ విజయమ్మ జోక్యం చేసుకున్నారని అడ్వర్టైజ్మెంట్కు ఖర్చులు భరిస్తామని చెప్పినా ఒప్పుకోలేదని చెప్పారు ఏపీలో అధికారంలోకి రావటానికి తమను అన్ని రకాలుగా వినియోగించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ తమను పక్కన పెట్టాడని మండిపడ్డారు తమ అవసరం తీరిన తర్వాత పక్కన పెట్టేశాడని దగ్గరకు కూడా రానివ్వలేదని అనిల్ ఆరోపించారు అప్పుడే జగన్ నిజస్వరూపం బయటపడిందని చెప్పారు జగన్ స్వార్థపరుడు అనటానికి ఇంతకంటే నిదర్శనం లేదని ఆ స్వార్థంతోనే ఇప్పుడు కుటుంబ సభ్యులపై పిటిషన్లు వేశారని అన్నారు ప్రస్తుతం విజయమ్మ ఇద్దరి పిల్లల మధ్య నలిగిపోతున్నారని తను కూడా విక్టిమని చెప్పుకొచ్చారు జగన్ మాట్లాడితే షర్మిల చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదువుతున్నారు అని అంటున్నారు కాని చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదివితే షర్మిలకు వచ్చే ఏంటి అని బ్రదర్ ప్రశ్నించారు షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలు అయినప్పుడు చంద్రబాబు చెప్పింది ఎందుకు వింటుంది అని నిలదీశారు షర్మిలకు తన అన్న అంటే మహాపిచ్చి అన్న కోసం దేనికైనా సిద్ధం అన్నట్టు ఉండేది కనుక ఆమె ఏనాడు అన్నని ఆస్తులలో ఇవ్వాలని కాని పదవులు ఇవ్వాలని కాని అడిగింది లేదు ఈ మాట నేను బైబిల్ మీద బొట్టేసి చెబుతున్నాను అటువంటి ఆమె ఇప్పుడు ఆస్తుల కోసం అన్నతో గొడవపడుతుందని అనుకోగలమా ఆస్తులే కావాలనుకుంటే ఆనాడే అడిగి ఉండేది కదా కాని ఒక్కమాటా మాట్లాడకుండా తెలంగాణకు వెళ్లిపోయింది కదా అని ప్రశ్నించారు మా అన్న జైలు నుంచి బయటపడాలి అన్న కోసం పాదయాత్ర చేస్తా అని షర్మిలా అన్నదని బ్రదర్ అనిల్ అన్నారు అంతకంటే ముందు వైఎస్ భారతి వచ్చి షర్మిలనే పాదయాత్ర చేయాలని అడిగిందని కాని తనను ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు అని నేను అడిగాను అంటూ బ్రదర్ అనిల్ చెప్పుకొచ్చారు కానీ తర్వాత షర్మిలా నిర్ణయం తీసుకుని ఎంతో కష్టపడి పాదయాత్ర చేస్తే జగన్ అధికారంలోకి వచ్చాక కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదని అనిల్ అన్నారు ఆనాడు ఆమె పాదయాత్ర చేస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ వద్దకు వెళ్లి నీ పార్టీని షర్మిల ఎత్తుకుపోయింది ఇంకా నీకు దక్కదని చెప్పారు అప్పుడు భారతి నేరుగా షర్మిలను అదే మాట అప్పటి అప్పటినుంచి వారిలో తీవ్ర అభద్రతాభావం మొదలైంది వారిరువురి తీరు పూర్తిగా మారిపోయింది సజ్జల వంటి వారు చాలామంది వారి చుట్టూ చేరి అన్నాచెల్లెల మధ్య దూరం పెంచేసి చివరకు విడగొట్టేశారు అని అనిల్ కుమార్ చెప్పారు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి నూట యాభై ఒక్క సీట్లు తనవల్లే వచ్చాయని బ్రదర్ అనిల్ అన్నారు తన మొబైల్ కారు నెంబరు అన్నీ కూడా వన్ ఫిఫ్టీ వన్తోనే ఉంటాయని వివరించారు జీసస్ క్రైస్ట్ అని లెక్క పెడితే వన్ ఫిఫ్టీ వన్ అనే అంకెలు వస్తాయని దేవుడు ఆ నెంబర్ను తనకు మాత్రమే ఇచ్చాడని వ్యాఖ్యానించారు తాను చేసిన ప్రార్థనలను దేవుడు ఆలకించటానికి ఈ ఘటన ఓ ఉదాహరణ అని చెప్పారు ఇక ప్రస్తుతం జరుగుతున్న ఆస్తుల వివాదంలో తాను జోక్యం చేసుకునేది లేదని అనిల్ చెప్పారు ఈ విషయంలో అన్నా చెల్లెళ్లు చూసుకుంటారని షర్మిలకు ఆ సత్తా ఉందన్నారు బ్రదర్ అనిల్ తాను జోక్యం చేసుకుని షర్మిలను ఇబ్బంది పెట్టేది లేదని బ్రదర్ అనిల్ స్పష్టంచేశారు అయినా తాను మాట్లాడాల్సింది ఏమీ లేదన్నారు అంతా షర్మిలా చెప్పాక తాను చెప్పేదేముంటుంది అని ప్రశ్నించారు ఇంతకుముందు వరకు పులివెందుల అంతఃపురంలో ఏం జరిగింది ఏం జరుగుతుందో ఎవరికీ తెలిసేది కాదు కాని ఎప్పుడైతే షర్మిలా విభేదించి బయటకు వెళ్లిందో అప్పటినుంచి వైఎస్ ఫ్యామిలీ ఇష్యూస్ మొత్తం రోడ్డున పడ్డాయి దీంతో వైఎస్ జగన్ షర్మిల గొడవలలో రోజుకొక కొత్త ట్విస్టులు బయటకు వస్తున్నాయి మొన్నటి వరకు జగన్ షర్మిల నువ్వా నేనా అన్నట్టు మాటల యుద్ధం లేఖల యుద్దం చేసుకున్నారు ఇది లేదని వైఎస్ విజయమ్మను షర్మిల తీసుకొచ్చి నిలబెట్టింది ఇక ఆమె పాత్ర కూడా లేదని షర్మిల భర్త బ్రదర్ అనిల్ ను తీసుకొచ్చి పై ఇప్పుడు ముప్పేట దాడి చేస్తోంది షర్మిల మరి వీరి గొడవకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి